Hey guys, welcome to our channel London Dreams Telugu. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కిందన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మేము కొత్త వీడియోస్ పెట్టగానే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఈరోజు టాపిక్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఐటీ జాబ్స్ ఇన్ యూకే అండ్ టాప్ 5 ఐటీ జాబ్స్ ఇన్ 2021. అండ్ లెట్ గెట్ ఇన్ టు ద టాపిక్. మనం టాపిక్లోకి వెళ్లే ముందు అసలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలా స్టార్ట్ అయింది అండ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటో నేను మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తానండి. కొన్ని ఇయర్స్ బ్యాక్ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అసలు లేదు. మనుషులందరూ మాన్యువల్ వర్క్ విత్ ఫిజికల్ ఎఫర్ట్ చేసేవాళ్ళు. అండ్ ఇయర్స్ పెరిగే కొద్ది పాపులేషన్ అనేది పెరుగుతూ వచ్చింది అండ్ మనుషులు కూడా ఈజ్ ఆఫ్ లివింగ్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్కి అలవాటు పడుతూ వచ్చారు. ఇదే ప్రాసెస్లో వాళ్ళు మెషిన్స్ కనిపెట్టడం స్టార్ట్ చేశారు. మెషిన్స్ లైక్ టెలిఫోన్స్, ఫ్యాన్స్, టీవీస్, ఫ్రిడ్జెస్ అట్లా కనిపెడుతూ వచ్చారు. అలాగే ఈ కంప్యూటర్ కూడా ఒక మెషినేనండి. కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనం సర్టన్ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఈ కమ్యూనికేట్ అయ్యే ప్రాసెస్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు. అండ్ ఇయర్స్ పెరిగే కొంది ఈ టెక్నాలజీస్లో ఎన్నో అప్గ్రేడ్స్ అవుతూ వచ్చాయి అండ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇంట్రొడ్యూస్ చేస్తూ వస్తున్నారు. ఈ 2021లో ఉండే టాప్ టెక్నాలజీస్ ఏంటో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బెస్ట్ అండ్ ఇప్పుడున్న బూమింగ్ టెక్నాలజీ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక మనిషి చేసే వర్క్ని మనం మెషిన్తో చేపించుకోవచ్చు అనమాట. లైక్ డ్రైవర్లెస్ కార్స్ అండ్ ఎన్నో రెస్టారెంట్స్లో సర్వింగ్కి రోబోట్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ డాక్టర్స్ కూడా ఎన్నో సర్జరీస్కి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకుంటున్నారు అండ్ ఎన్నో క్రిటికల్ సిచ్యువేషన్స్ని కూడా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సిన డేటా అంతా డేటా సైంటిస్ట్ ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు రావాలి అంటే మెయిన్గా స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, అల్గోరిథమ్స్ అండ్ విత్ ఏదన్నా కంప్యూటర్ లాంగ్వేజ్ లైక్ జావా అండ్ .NET ఇలాంటివి వచ్చి ఉండాలి. సో సెకండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండి. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 4 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్, సెకండ్ వచ్చేసి అప్లికేషన్ డెవలప్మెంట్, థర్డ్ వచ్చేసి డేటాబేస్ డెవలప్మెంట్ అండ్ ఫోర్త్ వచ్చేసి స్క్రిప్టింగ్. ఈ వెబ్ డెవలప్మెంట్ వచ్చేసి మనం ఫ్రంట్ ఎండ్ వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. లైక్ HTML, CSS, PHP అండ్ జావా స్క్రిప్ట్ ఇవి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ డెవలప్మెంట్. ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండి. ఇందులో మెయిన్గా మనకి జావా, C++ అండ్ .NET ఇవి మనకు వచ్చి ఉండాలి. థర్డ్ వచ్చేసి డేటాబేస్ డెవలప్మెంట్ అండి. డేటాబేస్ డెవలప్మెంట్లో స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం డేటాబేస్ తోటి కమ్యూనికేట్ అవుతాము. ఇందులో చాలా వెండర్స్ ఉన్నాయండి, లైక్ MySQL, DB2, టెరాడాటా ఇట్లా చాలా ఉన్నాయి. అండ్ ఫోర్త్ వచ్చేసి స్క్రిప్టింగ్ అన్నమాట. ఇది మెయిన్గా కమాండ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేస్తారు, లైక్ లైనక్స్ అండ్ యూనిక్స్. థర్డ్ టెక్నాలజీ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ అండి. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక ఫోన్ ఆర్ ల్యాప్టాప్ కొన్నప్పుడు మనకు 2 మెమరీస్ ఉంటాయి, ర్యామ్ అండ్ రోమ్. అండ్ మనం ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ర్యామ్లో స్టోర్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఆన్ ప్రెమిసెస్. అండ్ ఇప్పుడు మనం క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో స్టోర్ చేసుకున్న మెమరీ అంతా డేటా సెంటర్స్లో స్టోర్ అవుతుంది. ఈ డేటా సెంటర్స్ అనేవి చాలా కంపెనీస్కి ఉన్నాయండి, లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్. ఇవన్నీ మనం యూజ్ చేసుకునే టైమ్ ఆఫ్ డ్యూరేషన్ అండ్ మెమరీని బట్టి మనకి కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో అజ్యూర్, AWS, గూగుల్ క్లౌడ్ ఇవి ఉంటాయి. ఫోర్త్ వచ్చేసి డేటా అనలిటిక్స్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండి. ఇది మెయిన్గా డేటా అండ్ బిజినెస్ అనాలిసిస్కి యూజ్ చేస్తారు అండ్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ బిజినెస్ గ్రోత్కి కూడా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కంపెనీయే తీసుకోండి, వాళ్ళు ఎవ్రీ మంత్ ఒక రిపోర్ట్ అనేది అనాలిసిస్ చేసి ఇస్తారనమాట. దాంట్లో ఏంటంటే ఏ కార్ మోడల్ ఎక్కువ సేల్ అవుతున్నాయి, ఏ కార్ మోడల్ తక్కువ సేల్ అవుతున్నాయో రిపోర్ట్ తీసుకుంటారు. సో దట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్లో, కమింగ్ మ్యానుఫ్యాక్చరింగ్స్లో
వాళ్ళు ఏ కార్ మోడల్ అయితే ఎక్కువ సేల్ అవుతుందో దాన్ని ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, తక్కువ సేల్ అయ్యే మోడల్ని తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళ కంపెనీ రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. అండ్ ఇందులో మెయిన్గా వచ్చేసి ETL టూల్స్ అండ్ రిపోర్టింగ్ టూల్స్ యూజ్ చేస్తారు, లైక్ ఇన్ఫర్మాటికా, అబినిషియో, ట్యాబ్లు అండ్ క్లిక్ వ్యూ యూజ్ చేస్తారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అండి. ఇది మెయిన్గా డేటా సెక్యూరిటీ అండ్ డేటా ప్రొటెక్షన్ తోటి రిలేట్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు కాబట్టి కంపెనీస్ కూడా ఎక్కువగా డేటా సెక్యూరిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఎందుకంటే కంపెనీస్ అన్నీ కొన్ని మిలియన్స్ ఆఫ్ సెక్యూర్డ్ డేటా మీద డీల్ చేస్తుంటారు కాబట్టి, సో ఆ డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసం ఇప్పుడు ఎక్కువగా సైబర్ సెక్యూరిటీ టీమ్స్ని ఎక్కువగా హైర్ చేసుకుంటున్నారు. ఇవండి 5 బూమింగ్ టెక్నాలజీస్ ఇన్ 2021. ఈ వీడియో మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాము. అండ్ మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాము. ఆర్ మా ఇన్స్టాగ్రామ్ ఐడికి కూడా మీరు పిన్ చేసి అడగవచ్చు. నేను మా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాము. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.